30% పీఆర్సీ ప్రకటించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేసిన జిల్లా టీఎన్జీఓ టీజీఓ నాయకులు పెద్దపల్లి బస్టాండ్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బ్రాహ్మణపల్లిలో పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వైకుంఠధామ నిర్మాణ పనులు స్లాబ్ పనులు పరిశీలించిన ఎంపీడీఓ ముప్పై శాతం పీఆర్సీ ప్రకటించడంతో పలుచోట్ల ఉద్యోగ సంఘాలు సంబరాలు జరిపారు. సీఎం కేసీఆర్ చిత్రపటంపై పాలాభిషేకం జరిపారు. గురుకులాల్లో స్వేరో సభ్యుల పెత్తనం పెరిగిందని బీజేవైఎం నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అనధికారిక పెత్తనం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని బీసీలకు బడ్జెట్లో అన్యాయం జరిగిందని యూత్ కాంగ్రెస్ చెలో అసెంబ్లీ తలపెట్టారు. దీంతో పోలీసులు ముందస్తు అరెస్టుల పరంపర సాగించారు. మంగళవారం రెడ్ క్రాస్ సొసైటీ రక్తదాన శిబిరం ఆసుపత్రిలో నిర్వహిస్తోంది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీరులను తలస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. డెబ్బై ఏళ్ళు దాటిన పెన్షనర్లకు 15% అదనపు పెన్షన్ ప్రకటించడం పట్ల వృద్ధ ఉద్యోగులకు ఎంతో ఆసరాగా మారిందని సంఘం అధ్యక్షులు జీవన్ రాజు తెలిపారు.